ఓకే హాయ్ జన గుడ్ ఈవినింగ్ హాయ్ అన్న బిగ్ బాస్ చూస్తావా చూసాను అన్న ఎవరు ఇష్టము నాకు శివాజీ ఇష్టం అన్న ఎందుకు శివాజీ అంటే బాగా ఆడతాడు అన్న మధ్యలో వీక్ అయినా గానీ బాగా ఆడుతుంది మధ్య కాన్ఫిడెన్స్ బాగుంది ఆ దెబ్బ తాగినట్టు కట్టేసుకున్నాడు కదా ఆ రియల్ అనిపిస్తుందా ఫేక్ అనిపిస్తుందా నాకు రియల్ అనిపిస్తుంది రియలేనా పల్లవి ప్రశాంత్ ఎలా ఆడుతున్నాడు పల్లవి ప్రశాంత్ బాగా ఆడుతున్నాడు అన్న సేఫ్ బాగా ఆడుతుండు ఓకే అమర్దీప్ అమర్దీప్ అంటే కసంత యాక్టింగ్ చేస్తుండు యాక్టింగ్ చేస్తాడా ఓకే బోలే గారు బోలే పాటలు పాడుకుంటున్నాడు అన్న ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ బాగా చేస్తుండు అనిపిస్తుందా ఓకే తేజ అవుట్ అయిపోయింది కదా అది కరెక్టేనా రాంగ్ అనిపించింది అన్న ఎందుకంటే మంచి ఎంటర్టైనర్ని తీసేశారు మళ్ళీ హౌస్ మూడ్ పాడైపోయింది ఓకే రీ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటావా అయితే బాగుంటుంది అన్న అయితే బాగుంటుందంట అంటే తేజ ఎంటర్టైన్మెంట్ నీకు నచ్చింది అన్నమాట ఓకే బాడీ బిల్డర్ ఉన్నాడు కదా అతను ఎలా చేస్తున్నాడు అనిపిస్తుంది ఆట ఆయన ఈ మధ్య డల్ అయ్యిండు 3 వీక్స్ నుంచి ఎందుకు డల్ అయ్యిండు అన్న శోభా శెట్టి తోటి ఎవరితో శోభా శెట్టి గారు రతిక తోటి పులివర కలుపుతున్నాడు అంట కదా అందుకే డల్ అయ్యిండా రీ ఎంట్రీ అవడం వలన ఫస్ట్ ఎవరు పల్లవి ప్రశాంత్ పులివర కలిపి ఫెయిల్ అయిపోయిండు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది అందరు నాగం చేస్తాను కదా అసలు ఉండాలి బయటకు వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోవడం బెటరా ఓకే టాప్ ఫైవ్ లోకి ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది నాకైతే శోభా శోభా శెట్టి ఓకే శివాజీ శివాజీ ఇంకా యావర్ అనిపిస్తుంది యావర్ ఇంకా ఇంకొకరు అమర్దీప్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఆయన బాగా యాక్టింగ్ చేస్తున్నారు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే పల్లవి ప్రశాంత్ టాప్ ఫైవ్ లో ఉన్నాడంటవా అవును కదా ఉంటాడన్న టాప్ ఫైవ్ లో సిక్స్ లైన్ ఉంటాడు సిక్స్ లైన్ ఉంటాడు ఓకే విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది విన్నర్ అయ్యే ఛాన్స్ శివాజీకి ఉన్నా శివాజీనా ఎందుకు అందరికి బాగా సపోర్ట్ చేస్తుంది కదా అవునన్న ఓకే ఇంకా నీకు నచ్చిన ఆట ఎవరిది బాగా అనిపించింది అందరిలో నాకు శోభా బాగా ఆడుతుంది శోభా శెట్టి శోభా శెట్టి ఈ మధ్య బాగా అరుస్తుంది కదా కరెక్టేనా అలా అరవడం మరి అంటే అరవడం కరెక్ట్ గేమ్ లో బాగా అంటావా ఓకే నెక్స్ట్ వీక్ ఎవరు అవుట్ అవుతారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది రతికన్ తీసేస్తే బాగుంటుంది రతికన్ తీసేస్తే బాగుంటుందా ఓకే థ్యాంక్ యూ.